రాసిన వారికి కూడా రోమాను దిక్కుపరుచుకుంటాయి కదా. అవుతుంది. అందుకే ఈ పాటని మనం రాష్ట్రీయ చేసింది మన ప్రజాప్రభుత్వం. తెలంగాణ వారందరికీ గుర్తొచ్చేది ఎంతో మంది అమరవీరులు జాగారు. ఎటువంటి తెలంగాణ ఈ తెలంగాణ తల్లి కసోనియం అమలకి మన అంటే మన మాఫీ అయ్యాయి కదా, 10 లక్షలు కదా.
2200 యూనిట్ల ప్రీకెట్ అలాగే కేవలం 500 కేవలం 500 గ్యాస్ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారని తెచ్చి మన ఆడపడుచులో మన అన్నదమ్ములు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా బతుకమ్మ చెప్పుకున్నారో చూసినా. ఈ అమ్మకు ఈ సంతోషం ఎప్పటికీ ఇట్లానే ఉండాలంటే మనకి ప్రజాపాలన తీసుకొచ్చిన మన ప్రజా ప్రభుత్వమే మనకి ఎప్పటికీ కావాలి. అందుకే మనందరం కలిసిన ఒకటే మాట, ప్రజా ప్రభుత్వమే ముందు. బాబు అయినా చూడ చూడ
ఉద్యోగం చెప్పారా? ఇదంతా మనం ప్రజాపాలన ఇచ్చినా మన ప్రభుత్వం ఏమంటే ఊపే నొప్పుకున్నాక మన ప్రభుత్వం యువ వికాసం అనే పథకం పోయి అలాంటి ఎంతో మంది నిలబడి మంచి స్థాయిలో నిలబెట్టిండు. అంతేకాదు కాక మన తెలంగాణ వచ్చినప్పటికి వెళ్ళి మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వాన్ని కూడా సాధ్యం కాదు మన ప్రభుత్వం సుశాంత్ దేశ పెట్టింది. కానీ మన గ్రూప్ వన్ పరీక్షల ముఖ్యంగా ఈ గ్రూప్ వన్ పరీక్షపై చిత్తశుద్ధితో నిజాయితీగా ఎటువంటి రాగద్వేషం లేకుండా ముఖ్యంగా గత ప్రభుత్వంలో అన్నట్టు పేపర్ లీకేజ్ లేకుండా విజయవంతంగా నిర్వహించింది మన ప్రభుత్వం వాళ్ళు. అంతేకాదు మీ కొడుకు చదువుల యూనివర్సిటీల బీసీలు కూడా నిర్మించారు. మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మహిళా యూనివర్సిటీ పెట్టి దానికి తెలంగాణ సాయ పోరాట యోజనలు చాకలి హైదరాబాద్ పేరు పెట్టించారు. యూనివర్సిటీలో పిల్లలు ఒకటి యూనివర్సిటీలో ఇంకా ఎన్నో పెట్టారు. ఇవే కాకుండా యంగ్ ఇండియా స్కూల్స్ మరియు గవర్నమెంట్ సెపరేట్ గా పోలీస్ స్కూల్స్ పెట్టి పోలీస్ కావాలంటున్న ప్రతి పిల్లడికి అరే కాక గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక గుర్తుల స్కూళ్ళ పిల్లలకి పాకెట్ మనీ మరింత పెరిగిస్తుంది. ఇంతకంటే మంచి ఏంటంటే ద్వారా 2600
రూపాయలు కేటాయించడం జరిగింది. మనందరికీ తెలుసు మన ఇంట్లో ముఖ్యంగా కావాల్సింది కరెంటు. అదుంటే ఇదంతా వెలుగు. ఆ వెలుగుదని మన ఉప ముఖ్యమంత్రి వల్లు పట్టిని ప్రభాకర్ గారు రుచి పట్టడం పేరుతో 500 గ్యాస్ సిలిండర్ మరియు 200 యూనిట్ల ప్రీకరణలు ఇవ్వడంతో ఎంతో మంది ఆడపిల్లలు మనవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ పథకంలో 147,13,112 మంది దీంతో వృత్తి పొందుతున్నారు. మన దేశానికి వెన్నుముక మన రైతన్న, మన రైతన్న మన రైతన్న కుటుంబం మలుచుకుంటారని మన ప్రజాప్రభుత్వం రైతు రుణమాఫీ అనే పథకం ద్వారా ప్రతి ఒక్క రైతుకి 2,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేసి వారికి అండగా నిలుస్తున్నారు. ఓ రైతన్న, మీ అందరి కోసం మన ప్రజాప్రభుత్వం ఏం చేసి జరిగేదా? రైతులు తీసుకొచ్చింది మళ్ళా అప్పుడే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే నెంబర్ 1
మనం చేయగలిగిన పని
సమయంలో ప్రజాపాలన కొనసాగదు. ఎన్ని రోజులే భూమి ఉంటుందని కాదు, మనం ఏం చేసినాం, మన ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏ విధంగా పరిపాలన వ్యవసాయం చాలిస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మీరు అందరూ చూడండి, వాళ్ళు చేస్తేనేమో సంసారం, ఇంకోటి చేస్తేనేమో వ్యవసాయం. ఇవాళ రాష్ట్రంలో 10 నెలలు ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే, రేవంత్ రెడ్డి గారిని ఏదైతే ప్రమాణ స్వీకారం చేసినో అప్పటి నుంచి కండ్లలో దిగుబడి అవసరం కూర్చున్నారు. ఆ కళ్ళ కుటుంబం బిడ్డలారా, మీకు మళ్ళా అధికారం వచ్చేది కళ్ళ, కళ్ళకుంట్ల కుటుంబానికి అధికారం వచ్చేది కళ్ళ. కాబట్టే ఇవాళ చూడండి, ఒక అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని చెప్పి ఇవాళ పార్వా సిటీ, వాళ్ళు తెచ్చిన పార్వా సిటీ ఇవాళ మన తీవ్ర కొత్త విద్యార్థులకు మంచి జరుగుతుంది. ఇవాళ కొడంగల్, ఇవాళ పాలన ఎత్తిపోత పథకం తెచ్చి ఏ ఒక్కరిని ఏడుకోవడం, ఆ దళితులు ఏ ఒక్కరిని ఏడుకోవడంలో 6 లిఫ్టులు అన్నారు. లక్ష్మీపల్లి కూడా లాస్ట్ లిఫ్ట్ అన్నారు. మేము గుర్తు చేసుకున్న కంతం అన్నారు. ఒకనైతే లక్ష్మీదేవిపల్లి కట్టకపోతే నేను ఎలక్షన్ లే పోటీ చేయలేనన్నాడు. మీరు అబద్ధాలు మాట్లాడేది మీ కేసీఆర్, మీరు మీ ఎక్సెంబ్లీలో అబద్ధాలు మాట్లాడతారు, మా నాయకుడు కాదు. అదే కొడంగల్ నియోజకవర్గం మీ అభివృద్ధికి నేర్చుకుని నియోజకవర్గం కొడంగల్ నారాయణపేట. కాబట్టి ఒక లిఫ్ట్ తెచ్చి ఇవాళ 4000 కోట్లు కేటాయించి ఆ ప్రాంతానికి, ఆ ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వడానికి ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఆ నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కావాలి, ఇండైరెక్ట్ గా ఉపాధి పెంచాలి. ఆ కార్యక్రమానికి సెకండ్ రైల్వే లైన్ లో తీసుకురావాలని వారు విరోచిత పోరాటం చేస్తూ గత 15-20 సంవత్సరాల నుంచి ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలని ఒక తపన పోరాటం చేస్తా ఉంటే, ఒక షిబ్బు నప్పిన బిఆర్ఎస్ గుండెలు కలెక్టర్ గారిని ప్రలోభం పెట్టి వాళ్ళ ప్రాంతాన్ని తీసుకుపోయి ఒక ప్రజాభిప్రాయ సేకరణ అంటే కొందరు మాట్లాడుతూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ తెలియదు, పోలీసులకు తెలియదు. అలా దొంగలు, మీరు దొంగలకు పోలీసు వాళ్ళు అవసరము, మీకు దొంగలకు రక్షణ అవసరం, కలెక్టర్ చేయవలసిన లంగన కలెక్టర్ చెప్పండి. వాస్తవాల రైతుల దగ్గరకు పోయి ఇలా రైతులకు సరైన ధర ఇవ్వాలి, వాస్తవానుగుణంగా అక్కడ ధర మార్కెట్ తక్కువ ఉంటే పెంచి ఇవ్వాలని ఒక సదుద్దేశంతోనే ఆ కార్యక్రమం తీసుకుంటే ఆ గుణగాలు అభివృద్ధి చెందితే మళ్ళా పుట్టగద్దలు ఉన్నాయని చెప్పింది. ఆ రోజు బయ్యలక్షణ జరిగేటప్పుడు అదే నియోజకవర్గంలో ఈ దొంగల సన్నాసులు ఆ రోజు ఏం చెప్పారు, కేటీఆర్ గారు దీన్ని సిరిసిల్ల చేస్తాం కొడగాలని చెప్పాడు. ఇంకోటి ఏం చెప్పాడు, సిద్ధిపేట చేస్తాం దీని అని చెప్పాడు. ఇంకోటి ఏం చెప్పాడు, ఇది మేము దత్తత తీసుకుంటామని కూర్చోవడం అని చెప్పాడు. అంటే ఇన్ని అబద్ధాలు చెప్పడానికి ఈ కొడుకులకే తెలుసు, కానీ ఇంకొంచెం ఎవరికి ప్రార్థించాక ఇవాళ చిప్పింగులు చేసి ఈ రాష్ట్రాన్ని దోసుకొని దాసులను పెట్టుకున్నారు. కాబట్టి మిత్రులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అందరినీ, మన పార్లమెంట్ కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనం చెయ్యాలని చెప్పదు, చేసేది చెప్తుంది. కాబట్టి చేసింది చెప్పండి. ఇవాళ 10 నెలల్లో ఒక ట్యాక్స్ పెట్టకుండా పరిపాలన కొనసాగుతాము. మొన్నటికి మొన్న ఇవాళ గురుకుల పాఠశాలలో కానీ ఆస్థలలో కానీ పిల్లలకు పోషకాలు పెట్టలేకపోతున్నారు, హాస్కూలింగ్ చాలా పెట్టలేకపోతున్నారు. నేను పోయిన ఏదో మన ఐడప్ప పోతే మహిళలకు ఆరోపణ అవసరం అంటే శ్రీకాంత్ రెడ్డి గారు అక్కడ ఉన్న అవసరం చెప్తే ఆరోపణలు పెడితే ఒక మహిళ వచ్చి చెప్పింది, అన్న నువ్వు ఎమ్మెల్యే నీకు చెప్పుకుంది కానీ
ఒక్క విషయం చెప్తాను నాన్న, నేను ఏదన్నా ఏ ప్రేషంగా ఇల్లడదు అంటున్నా. చివరి చెప్తుంది ఆడపిల్లలో ఆచారాల కొన్ని వస్తువులు మైపోతున్నా చాలా బాధపడుతున్నా చెప్తున్నాను. నేను ఆ విషయం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులకు డిప్టీ సీఎం ఏదన్నా ఉన్నాను సార్, మనం పెంచాలి పెంచాలి, కాస్మెటిక్ చాలా పెంచాలి. లేడీస్ పిల్లలు ఇవాళ ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితి అంటే వారి ఈరోజు ధైర్యంగా 10 సంవత్సరాల నుంచి మెచ్చాలి మెచ్చలే కాస్మెటిక్ చాలా పెంచాలి. ఇవాళ మెచ్చాలి 40% పెంచడం, కాస్మెటిక్ చార్జీలు 200% పెంచడం. నేను 2-3 సంవత్సరాల కొద్దీ వాళ్ళంతా సంతోషంగా పిల్లలంతా స్వాగతం పలికి సార్ నాకు మంచి చార్జీలు పెంచారు ముఖ్యమంత్రి వాళ్ళకు హృదయంగా చెప్తామని చెప్తున్నాక చాలా సంతోషంగా చెప్తున్నారు. కాబట్టి మీరందరూ ఇవాళ ఇంత పట్టుదలతోని ఇంత మంచి కార్యక్రమం ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఇంత దిగ్విజయం చేసినందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు మండలాధ్యక్షులకు పెద్ద నాయకులకు అందే విధంగా నమస్కారాలు, అదే విధంగా ప్రెస్ మీట్లో నమస్కారాలు. మీరందరూ వాస్తవ ప్రయాణి వాళ్ళలాగా కాదు, కాంగ్రెస్ పార్టీ చెప్పేదే చేస్తుంది చేసేదే చెప్తుంది. కాబట్టి మీరు కూడా ప్రెస్ మీట్లో ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు. ఈనాడు షాద్ నగర్ లో పెద్దలు వీరపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమాన్ని మేము ప్రదర్శించే అవకాశాన్ని మాకు లభించింది. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి పథకాలని ప్రజల్లోకి తీసుకురావాలి, వాళ్ళకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మేము ఈ కార్యక్రమాన్ని అన్ని డిస్ట్రిక్ట్స్ లోకి తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి మంచి మాట 10 మందికి కాదు, 100 మందికి కాదు, 1000 మందికి మనం తెలియజేయాలి. చెడు 10 సార్లు మనం మాట్లాడుకునే అవసరం లేదు, కానీ మంచి చేస్తున్నప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని అదే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము అన్ని డిస్ట్రిక్ట్స్ కి మేము తీసుకెళ్తున్నాము. ఈ రోజు షాద్ నగర్ నుండి మేము మొదలు పెట్టడం అన్నది మాకు చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఈ ప్రదేశం నుండి మేము మొదలుపెట్టి మేము వెళ్తే మాకు విజయమే ఇంకా మాకు ఎదురు చూస్తుంది, మమ్మల్ని వరిస్తుంది అని మేము భావిస్తున్నాము. అందుకని ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని అందరినీ ఆదరించినందుకు వారందరికీ పెద్దలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఒక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట మీద జరుగుతూ ఉన్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఇచ్చిన మాట, 6 గ్యారంటీలు కూడా ఇవాళ కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు 3-4 పథకాలు నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సమస్యలతోని కొట్టుమిట్టారుతూ ఉండి అప్పుల కుప్పై చేసిరు గత ప్రభుత్వం, గత పాలకులు. కాబట్టి ఈ రాష్ట్రంలో 10 నెలల నుంచి ఏ ఒక్కరి మీద పన్ను పోటు పొడచకుండా, ఏదాంటి భారం మోపకుండా, అప్పుల కుప్ప వేసిన గత ప్రభుత్వం యొక్క అప్పులు కట్టుకుంటూ ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి అభివృద్ధి కార్యక్రమాల కాంట్రాక్టర్ల కూడా బిల్లులు ఇచ్చుకుంటూ ఇవాళ విద్యార్థినులకు మిడ్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలు ఇచ్చుకుంటూ ఇవాళ అన్ని వర్గాలను, అన్ని డిపార్ట్మెంట్లను, ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు ఇచ్చి వారి కూడా ప్రతి నెల తప్పకుండా జీతాలు ఇచ్చుకుంటూ ఇవాళ ఈ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది. ఒక 10 నెలలు గడిచింది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇలా గ్రామ స్థాయిలో తెలవాలి, ప్రజలకు తెలియజెప్పాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ ఏదైతే చెప్పిందో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే చెప్పిందో అదే ఆచరిస్తుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు ఇవాళ 18 గంటలు పనిచేయడం జరుగుతూ ఉంది. ఆషామాషి కాదు, ఏదో తాగి పామోజుకు పరిమితం కాలే. ఇవాళ ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, సబంధ వర్గాలతోని
ఇవాళ ఎప్పుడు నిరంతరం సెక్రటేరియట్ లో ఉంటున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డిగా. ఇవాళ చూడండి మీరు అందరు కూడా ఎంత పారదర్శకమైన పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో 10 నెలల 56,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇలా ఎంత సంతోషపడతా ఉన్నారంటే గ్రామాలలో మేము పోయేది, మేము అపోజిషన్లో ఉన్నప్పుడు, నేను కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు ఏ గ్రామానికి పోయినా మా స్కూల్లో టీచర్ లేడు, మా స్కూల్లో ఇది లేదు, మా స్కూల్లో అది లేదని చెప్పేవాళ్ళు. ఇవాళ డిఎస్సి ఏసీ డిఎస్సిని కూడా అడ్డుకోవాలని చూసారు. అయినా డిఎస్సిని రిక్రూట్మెంట్ చేస్తే ప్రతి పాఠశాలలో, నేను పోతున్నాం ఇవాళ, ప్రతి పాఠశాలలో కూడా సఫీషియంట్ స్టాఫ్ ఉంది, చాలా బాగుందని చెప్పి టీచర్లు చెప్పడం, పిల్లలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ 2008 డిఎస్సిలో కూడా కొందరు మిగిలిపోయి ఉంటే కూడా లీగల్ గా అధిగమించి మళ్ళా కూడా మన తాలూకాకే, అంటే ఈ నియోజకవర్గానికే 80 మంది టీచర్లు వచ్చారు పోయిన నెలలో, మళ్ళీ ఒక 20 మంది రాబోతా ఉన్నారు. కాబట్టి ఇవాళ చూడండి విద్య మీద కూడా ఎంత శ్రద్ధ వహిస్తుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు. హాస్టల్ కూడా మురిగిపరచాలని చెప్పి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి, ఇలా ఈ రాష్ట్రాన్ని అందరు మెచ్చే విధంగా, అందరికి నచ్చే విధంగా ఒక ప్రజాపాలన కొనసాగుతుంది, ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలు ఇవాళ కావు కేకలు పెట్టి పొగబొబ్బలు పెడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు భయభ్రాంతాలకు గురవుతా ఉన్నారు. అంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలు, వాళ్ళు చేసిన అన్యాయాలను కప్పుపుచ్చుకోవడానికి మా తెరువు రావద్దు, మా తప్పులు పట్టుకోవద్దు, మా అవినీతిని ఎండగట్టవద్దు అనే ఒక మొండి వైఖరితో ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఇవాళ పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ఒక పట్టు కలిగిన వ్యక్తి కాబట్టి, ఈ యొక్క అధికారం అందరికి చెందే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన కొనసాగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఎన్ని కుయ్యి కుత్తంతాలు వన్నా, ఎన్ని కుట్రలు వన్నినా, ఇవాళ పాలమూరు ముద్దుబిడ్డ, అన్ని కష్టాలు తెలిసిన బిడ్డ, కల్వకుంట కుటుంబానికి తట్టుకునే శక్తి అన్ని ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు రేవంత్ రెడ్డి గారికి ప్రసాదించాలని చెప్పి పత్రిక సోదరుల ద్వారా నేనే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.